నాకు తర్వాత చెప్తున్నారు. ఆ టీచరు స్కూల్లో స్మోకింగ్ కూడా చేస్తాడంట. పిల్లల ముందర స్మోక్ కూడా చేస్తాడంట. బాగున్నారు కా? బాగున్నా స్వామి. లేడీస్ కానీ ఇచ్చాను. లేడీస్ తెలియదు కరెక్ట్ సార్, తెలియదు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉంటారు. మీరు ఇచ్చినారు, నేను ఎట్లేసాను అంటే సార్. మీ వాళ్ళు ఇచ్చి ఉంటారు. గుడ్ మార్నింగ్ నా. ఎట్లా స్వామి? మార్కెట్ ఉంటారా? ఇది మొన్న అయిపోయింది మనకి. ఇట్ సైడ్ అయిపోయింది. ఇరువైపు తక్కువే కదా ఉండేది. ఇవన్నీ కలుస్తుంది మనకి. పరకాల మఠము, శ్వేత నరసింహ, నల్ల సినా ఎత్తలేదా? బాగున్నా సార్. ఒకటి మాకు మల్లాకాలంలో వచ్చేసి ఆల్రెడీ డ్యాన్స్ చేయలేనది, బట్ తీసేయలేదు సార్. అమ్మేసినావా? అమ్మేసిన. కానీ 1B లలో అలాగే చూపిస్తా. ఇవన్నీ డిలీట్ అయినవి. ఎన్నాళ్ళైంది అమ్మి? అమ్మి గసపడద్దా. 10 ఇయర్స్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు కార్డు కూడా తీసేసా సార్. ఇది మన మనకు వచ్చేసి పంపి పంపిస్తాను పంపి అంటే మనకి యాక్చువల్గా మళ్ళా కాలపాలన ఇంతుంది. సేల్ ఫోన్ పోతున్నప్పుడు ఇంతుంది. 9 ఎకరాలు 86 సెంట్లు ఉంది. మనకు 16 ఎకరాలు 31 సెంట్లు చూపిస్తాను ఆన్లైన్. విఆర్ ఓవర్మా నీ నోటీస్లో ఉంది. అది ఎవరు తప్పు? అది ఎవరు తప్పు? మందే కదా. ఎందుకు ఇప్పుడు నవశకంలో మనం క్లియర్ చేసేస్తున్నాం కదా. కొత్త నవశకం పోర్టల్ ఎంట్రీ చేసినారా? డిఏ ఎవరున్నారమ్మా? డేటా ఎంట్రీ 6 స్టెప్ అనేది లేదు కదమ్మా. హుకం స్టిల్ ద 6 స్టెప్ అని మళ్ళీ చెప్తూ ఉంటారు. 6 స్టెప్ అనేది లేదు. ఇప్పుడు సీడింగ్ అన్సీడింగ్ వచ్చింది కదా నవశకంలో. ఎందుకు రాలేదమ్మా? ఎలా చెప్తారు అట్లా? అది గోంత్రు వెళ్ళి చూసావా? ఎందుకుమ్మా? ఇప్పుడు కమిషన్ ఎక్కడ ఉన్నాడు? ఇవి సీడింగ్ అన్సీడింగ్ అని నవశకం పోర్టల్లో పెట్టినారు. ఎందుకు? భూమి కూడా అవుతున్నాయి కదా. ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయి? ఐటీది రావటం లేదులేమ్మా. ఐటీది రావటం లేదు. అది 4 వీలర్ది క్లియర్ అవుతుంది. 4 వీలర్ది క్లియర్ అవుతుంది. ఎంప్లాయీస్ క్లియర్ అవుతుంది. ఐటీది అవుతుంది. భూమిది కూడా అవుతుంది. ఎందుకు కాదమ్మా? రైస్ కార్డ్ కదా. అసలు ముందు ఇది డిలీషన్ కావాలి కదా. డిలీట్ కావాలి. డిలీట్గా అయితే నీకు అది అవుతుంది. డిలీట్ కాకుండా ఈ భూమి మళ్ళీ వాళ్ళకి కూడా పోయింది సార్. వాళ్ళ దాంట్లో రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఇంకా కావాలిగా. వాళ్ళు లోన్ కూడా తీసుకుంటారు. బట్టి మేము అమ్మిండేది వాళ్ళు లోన్ కూడా తీసుకుంటారు. నాకు దాదాపు 7 ఎకరాలు ఎక్కువ చూపిస్తాను సార్. నాకు ఉండేది యాక్చువల్గా ఇదే 16 ఎకరాలు 30 సెంట్లు నాకు ఆన్లైన్లో చూపిస్తాను. నెంబర్ ఎంత మీది? 960 960 35 8 1 నువ్వు ఒక పని చేయన్నా. ఇటుకి సచివాలయం దగ్గరికి రా ఇప్పుడే. నేను పోయినప్పుడు అట్లే సచివాలయం ఈయనే కదా. సచివాలయం కూడా ఇటువైపు వచ్చింది. మళ్ళీ అటుకు వస్తామా? సచివాలయంకి వచ్చినా నువ్వు రా. నువ్వు నాకు ఆన్లైన్లో చూపి ఎందుకు పోదో నేను చెప్తాను. ఎంఆర్ఓ కూడా పిలిపిస్తాను. ఎట్లయితుంది అమ్మ? నాకు అర్థం కావడం లేదు. ఏం రిఫ్లెక్ట్ అవుతుంది? నవశకంలో నువ్వు తీకోకుండా కార్డుకి ఎంట్రీ ఎలా జరుగుతుంది?
ఎట్లమ్మా నువ్వే పట్టుకో, నువ్వే తీసుకో సన్నా. నేను ఇప్పుడు సచివాలయంలోకి వచ్చినప్పుడు నీ పోర్టల్లో నాకు ఓపెన్ చేసి చూపి, ఎందుకు రాదో చూస్తాను, లేకపోతే తాసిల్దార్ను అండ్ పైన మాట్లాడతాను.